అభివృద్ధి లక్ష్యంగా తిరుపతి జిల్లా వాకాడులో సర్వసభ్య సమావేశం సాగింది. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పలువురు మండల నాయకులు స్వేచ్ఛగా పంచుకున్నారు. వాకాడు బ్యారేజీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని సర్పంచుల సంఘానికి కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి సూచించారు. సర్పంచులందరూ ఏకగ్రీవంగా తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలుపుతామని హామీ ఇచ్చారు. అనంతరం పలు అంశాలపై అధికారులను సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. అవన్నీ క్లియర్ చేయాలి కదండి. ఒక ఎమ్మార్ఓ కలవాలంటే ఒక కలెక్టర్ ఈజీ కలవచ్చు, కానీ ఎమ్మార్ఓ కలవడం కష్టంగా ఉంది మాకు. అంటే ఆమె గొప్ప పనుల్లో ఉన్నామో ఏదో బిజీలో ఉన్నామో చెప్తున్నారు. కలెక్టర్ కలవడం ఈజీ, ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే రేపు మార్నింగ్ ఇప్పుడు కలుస్తున్నాం, ఈ రోజు తర్వాత పడుకొని. కానీ ఎమ్మార్ఓ కలవడం ఇబ్బందిగా ఉంది. మన ఎమ్మార్ఓ కలవడం కలుస్తాము లేదు. ఒక మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ లేదు, ఏమీ లేదు. ఏంటంటే ఇది జనరల్ బాడీ మీటింగ్ అవసరం లేదు, మీరు కూడా రాబడలేదు. అవి పరిష్కరించాలి ఫస్ట్. అది దాదాపు కూడా 8 జరుగుతున్నారు మీ దగ్గర. ఈ రోజు తర్వాత రెస్పాండ్ లేదు. ఎస్ఐ గారు గ్రామ పంచాయతీ సర్పంచులు మండల స్థాయి అధికారులు పరిష్కారం ఆలోచనతో జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రథమంగా ఇప్పుడు వేసవి వచ్చింది. వేసవిలో ప్రధానంగా సర్పంచులు ఎదుర్కొనేటువంటి సమస్య గ్రామాలలో మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్య పరిష్కారం కోసం కొన్ని తీర ప్రాంత గ్రామాలలో అనేక ఇబ్బందులు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో గ్రామ సర్పంచులు ఎంపీటీసీల ద్వారా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చి దాదాపు పరిష్కారానికి కొంతవరకు చేయగలిగాం. తీర ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలలో ప్రధాన కోసం కొన్ని తీర ప్రాంత గ్రామాలలో అనేక ఇబ్బందులు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో గ్రామ సర్పంచులు ఎంపీటీసీల ద్వారా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చి దాదాపు పరిష్కారానికి కొంతవరకు చేయగలిగాం. తీర ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలలో ప్రధానంగా ప్రభుత్వం చేపట్టినటువంటి జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా వినియోగ నిధులు ఉన్నాయి. ఆ నిధుల ద్వారా ఈ మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసుకునేదానికి తప్పకుండా అవకాశం ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా కాకుండా ఇతరత్ర మంచినీటికి కావాల్సినటువంటి నిధులకు జిల్లా పరిషత్లో కానివ్వండి, ఇతర ప్రభుత్వం ద్వారా కానివ్వండి నిధులు వస్తాయని చెప్పేటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా తీర ప్రాంత గ్రామాలలో కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కడో దూర ప్రాంతం నుంచి సోర్స్ ఉంటుంది, అక్కడక్కడ సంపు కడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన. కొన్ని గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేనటువంటి పరిస్థితి, కొన్ని గ్రామాలలో ఎప్పుడో 20-30 సంవత్సరాల ముందు నిర్మించి అవి పాడుపడిపోతున్నటువంటి వాటిలో వాటి స్థానంలో కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలనేటువంటి కొన్ని సర్పంచుల నుంచి ప్రతిపాదనలు రావడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంకులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి ఫేజ్ లో తప్పకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో ఓవర్ హెడ్ ట్యాంకులు ఇస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో ప్రధానమైనటువంటి కమిటీకి సభ్యత్వం ఉన్నటువంటి జడ్పీటీసీ సభ్యులు రామకృష్ణ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ కావండి, జిల్లా స్థాయి అధికారులకు కానివ్వండి విన్నవించడం జరిగింది. ఈ మండలంలో మన పరిధిలో కాకుండా మిగిలిపోయినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఓవర్ హెడ్ ట్యాంకులు కానివ్వండి, సంపులు కానివ్వండి, తప్పకుండా వాకాడు మండలానికి ప్రాధాన్యం ఇచ్చి చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తాం. గత సభలో ఒక ఆలోచన చేయడం జరిగింది, ఏదో ప్రచారాని కోసం కాదు. గ్రామాలలోకి పోతే ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు తీసుకుపోతే గ్రామ స్థాయిలో
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నాకు అరహతుని పెన్షన్ లేనటువంటి వాళ్ళు మాకు ముందు ఉన్నారు. పాపం టెక్నికాలిటీస్ కొన్ని టెక్నికల్ గా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండి వాళ్ళు పాపం సచివాలయం పోతే జయించుకోలేనటువంటి లబ్ధిదారులు ఎవరన్నా ఉంటే మన మండల టీం పోతుంది. ఒక పంచాయతీని ఒక వారంలో పెట్టుకుంటాం. ఆ గ్రామంలో మన దగ్గర పిలుస్తాం. అందరి అవకాశం ఉంది. అక్కడే ఎంపీడీఓ గారు ఉంటారు, తహసీల్దార్ గారు ఉంటారు, మండల స్థాయి అధికారులు ఉంటే సచివాలయ దృష్టిలో అయ్యేటువంటి కార్యక్రమాలు సచివాలయ దృష్టికి, లేదా మండల స్థాయిలో కావాల్సినటువంటి కార్యక్రమాలు మండల స్థాయి అధికారులు మన పరిధిలో లేకుంటే పైకి పోయి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటువంటి పనులుంటే మన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తామనేటువంటి ఉద్దేశంతో పల్లె పల్లెకు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసిపోయేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అది ఇతర వేగంగానే ఇంకా చెట్లు పనులు కాలేదు అని రాళ్ళు వేస్తున్నారు. ఇంతలే కట్టొస్తాయండి. ఇతర మాట్లాడారు బిల్డింగ్ పూర్తి కావాలా, ఉద్యోగ